హలో హాయ్, బాగున్నారా? ఈరోజు మేము కూరలు ఆన్లైన్ షాపింగ్ చూపిస్తున్నాను. మా దగ్గరలో ఉండే పోలిమరాస్ నుంచి ఆన్లైన్ షాపింగ్ పెట్టాను అన్నమాట. ఎందుకంటే లాక్డౌన్ కదా, 6 to 10 అయినా కూడా మనం అక్కడికి వెళ్తే లైనే కాబట్టి వాళ్ళు ఇలా హోమ్ డెలివరీ ఇది పెట్టారు. అంటే మన వెహికల్ నెంబరు మన ఫోన్ నెంబరు బుక్ చేసుకుంటే వాళ్ళు వెహికల్ దగ్గరికి తెచ్చిస్తారు, మనం బిల్ పేమెంట్ చేసేసి తీసుకోవచ్చు అనమాట. లోపలికి వెళ్ళడానికి అలవ్ లేదనమాట. అట్లా పెట్టారనమాట. సరే అని మేము ఇంకా బయటకు వెళ్ళకూడదు కదా అనేసి డుంజు యాప్లో పెట్టాము. వాళ్ళు డెలివరీ తీసుకొచ్చేట్టు ఈరోజు అన్ని కూరలు తెప్పించాను చూడండి. పొలిమేరాస్ అంటే నిన్న ఆర్డర్ పెడితే ఈరోజు, అంటే డైలీ వాళ్ళు 50 మెంబర్స్కి సర్వ్ చేస్తున్నారు అనమాట. అంటే ఆర్డర్ తీసుకుంటున్నారు. మాది 55 వచ్చింది, అందుకని ఈరోజు మార్నింగ్ కల్లా 6 o'clock కల్లా వచ్చేసాయి. అవి చూస్తున్నాను అనమాట ఎంత ఫ్రెష్గా ఉన్నాయి, మేము వెళ్ళి తెచ్చుకుంటే ఎలా ఉంది, వాళ్ళు తెచ్చితే ఎలా ఉంది అని చూస్తున్నాను. చూసారా టమాటాస్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, మంచిగా గోంగూర అంటే ఉన్నవన్నీ వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ లిస్ట్ ఇస్తారు. మనం కావాల్సినవన్నీ అంటే సేమ్ బిగ్ బాస్కెట్లో లాగానే, కాకపోతే వీళ్ళు డెలివరీ చేయరు, మనం వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. అందుకే డుంజు యాప్లో బుక్ చేసి అతను తీసుకొచ్చేటట్లు చేసి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఆకుకూరలు చూసారా చాలా మంచిగా, అసలు మనం తెచ్చుకుంటే ఎంత ఫ్రెష్వి ఏరి తీసుకొని పెట్టుకుంటామో అలాగే పంపించారనమాట. పైగా వాళ్ళు గ్లౌజెస్ వేసుకుంటారు, మాస్క్ వేసుకుంటారు, ప్రతి బ్యాగ్స్ అద్దేటప్పుడు శానిటైజ్ చేసుకుంటారు. చాలా నీట్ ప్యాకింగ్ కూడా చూసారా, అన్నీ ఫ్రెష్వే. పైగా నేను ఒకటి గమనించింది ఏంటంటే బెండకాయలు లాంటివి ముదిరిపోయినవి వాళ్ళు తీసి అక్కడే పడేస్తున్నారు, విడిగానే చేసేస్తున్నారు, ముందే క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నారు అనమాట. అందుకని నీట్గా ఉంటుంది ప్యాకింగ్ మనం వెళ్ళినా కూడా అనమాట. చూసారా నేను కీరా అంటే కొన్ని ఐటమ్సే అవైలబుల్ ఉన్నాయి, ఇంకా అవే తెప్పించాను అనమాట. కీరా, సొరకాయ, ఆలు, టమాటా ఇట్లాంటివి, మ్యాంగోసు, ఫ్రూట్స్ కూడా చాలా బాగుంటాయి అక్కడ, అన్ని ఫ్రూట్స్ దొరుకుతాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళు పొలాల్లో అక్కడ డైరెక్ట్ ఇది కొనుక్కొని తెచ్చి మనకు సేల్ చేస్తారు కాబట్టి ఫ్రెష్గా ఉంటాయి. చూసారా ఎంత బాగున్నాయో, నేను ముందుగానే ఎల్లో లెమన్ అని పెట్టాను అనమాట, ఎందుకంటే గ్రీన్ లెమన్సే దొరుకుతున్నాయి కదా ఈ మధ్య, అందుకనేసి అందుకే చూస్తున్నాను ఎంత నీట్గా ఉన్నాయి. చూసారా లెమన్స్, ఆలూలు అయితే ఎంత బాగున్నాయో, అసలు 2 kg ఆలు 2 kg టమాటో పెట్టే కొర అన్నీ కొంచెం పెట్టాను. ఇప్పుడు మనం ఎన్ని పెడితేనే అంతే క్వాంటిటీ తెచ్చారనమాట, అదే నాకు బాగా నచ్చింది. ఇది పెరుగు డబ్బా తెప్పించాను. నెక్స్ట్ 2 pieces అంటే 2 pieces నేను 2 pieces క్యాప్సికమ్ అట్లా పెట్టాను అనమాట, 1/2 kg అట్లా పెట్టినవి అట్లాగే తీసుకొచ్చారనమాట. అంటే ఎక్కువ తక్కువ అన్నట్టు లేకుండా మనం ఎలా చెప్పాము అలానే. ఇది గుమ్మడికాయ, బూడిది గుమ్మడికాయ ముక్క ప్లస్ రెడ్ ఇది తీపి గుమ్మడికాయ ముక్క, రెండు కూడా ఉంటుంది సాంబార్కి. అంటే మనం డైలీ కూర అన్నీ వెరైటీస్ చేసుకోక్కర్లేదు కదా, ఒక సాంబార్ చేసేసుకోవచ్చు కదా అనేసి ఆల్రెడీ మేము 10 days నుంచి కూరలు లేకుండా ఉన్నాము. తర్వాత ఈ యాప్ తెలిసి ఇట్లా పెట్టుకున్నాం అనమాట. చూసారా ఫ్రూట్స్ మ్యాంగోస్ ఎంత బాగా తెచ్చారో, అన్ని ఫ్రూట్స్ అసలు చాలా బాగా, అసలు మామూలుగా మేము వెళ్ళినప్పుడు కూడా చూస్తాము మంచిగా ఉంటాయి, కానీ ఇంత బాగా పంపించారు కదా అది చాలా బాగా నచ్చింది అనమాట. అది బిగ్ బాస్కెట్లో పెట్టామనుకోండి 10 days పడుతుంది, అందుకనేసి ఇంకా ఇవైతే ఈరోజు పెడితే రేపు వచ్చేస్తాయి. మార్నింగ్ ఇంకా మంచిగా మార్నింగ్ పెట్టేస్తే మనకు 10 లోపల ఇచ్చేస్తాడు, కొంచెం లేట్ అయితే నెక్స్ట్ డే ఇస్తున్నాడు అనమాట. అందువలన ఇవన్నీ నేను ఇప్పుడు మళ్ళా అంటే ఇప్పుడు ఫస్ట్ అన్నీ వచ్చాయా లేదా చెక్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత పసుపు ఉప్పు వేసిన నీళ్ళలో మంచిగా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. గోంగూర, కరేపాకు, కొత్తిమీర తెప్పించాను. అసలు ఫస్ట్ ఎలా ఉన్నాయో చూద్దాము.
ఎక్కువ బిగ్ బాస్కెట్లోనే తెప్పిస్తాం కదా, సూపర్ డైలీ, బిగ్ బాస్కెట్ రెండిట్లో పెడుతూ ఉంటాము. అవైతే డైలీ వచ్చేవి కదా అని. ఇప్పుడు ఇవి ఫ్రెష్ వెజిటేబుల్స్ కదా మనకు, అందుకని దీంట్లో పెడుతున్నారనమాట. ఇవన్నీ ఇప్పుడు వాటర్లో సాల్టు కల్లుప్పు వేసేసి, అదే పసుపు కల్లుప్పు వేసి అన్నీ క్లీన్ చేశాను. మొత్తం ఆలులు అన్నీ క్లీన్ చేసేసి, ఎటు సమ్మరే కదా, క్లాత్ మీద వేసేస్తే ఆరిపోతాయిలే అనేసి మంచిగా క్లీన్ చేశాను. చూసారా, అలా అన్నీ సర్దేసి మంచిగా ఆరబెట్టాను అనమాట. ఆరిపోయాక నేను ఫ్రిడ్జ్లో అన్నీ స్టోర్ చేసేసి మంచిగా పెట్టచ్చు అనేసి. అంటే ఈ ఇది బాగుంది, పొలిమేరాస్ దగ్గరలో ఉండేవాళ్ళు ఇలా తీసుకొచ్చుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. మంచిగా ఆరిపోతున్నాయి, నేను అన్నీ మళ్ళీ సర్దేస్తాను బా.